వినిపిస్తున్నాను. 144వ దావీదు కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. దేవుడు తన వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడు, మా పరలోకమున గొప్ప దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేము ఇట్టి విధంగా నిలబడి ఉండటకు, నీ వాక్య ధ్యానంలో మేము వెళ్ళుచుండటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. నీ ఆత్మ నడిపింపు, ఈ మా ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. మీరు మా మధ్యన ఉండమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రములు. ఇక్కడ ఉన్నటువంటి నన్ను, బిడ్డలందరినీ కూడా నీ చేతులుగా అప్పగించుకుంటున్నాను. నేను మాట్లాడడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు, కానీ అయ్యా దయతో మీరు మాట్లాడి, నాతో మాతో మాట్లాడి, మాకు కావలసినటువంటి ఆహారం మాకు దయచేసి, మా మార్గములు సరి చేసుకోవడానికి మరొకసారి కృపచూపమని అడుగుతున్నాను. సహాయము దయచేయండి. వట్టిగా వచ్చినటువంటి మమ్మలను మరలా అట్టే విధంగా మేము వెళ్ళకుండా తండ్రి, నిన్ను కలిగిన వారముగా, నిన్ను పొందుకున్న వారముగా, నీ ఆత్మను కలిగిన వారముగా మేము వెళ్ళడానికి సహాయము దయచేయమని, నన్నును ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ నీ చేతులుగా అప్పగించుకుంటూ మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో కొద్ది ప్రార్థన అడుగుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చోండి. చాలా త్వరగా ఈ స్థలంలో మరొకసారి ఇటు విధంగా మీ మధ్య నిలబడడానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయన నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. రైట్. మానవ జీవితంలో, మన యొక్క జీవితాల్లో, మన చిన్ననాటి నుంచి మన జీవితాన్ని మనం ఒకసారి వెనకటి దినాలకి, వెనకటి రోజులకి, గడిచిన దినాలలోనికి మనం వెళ్ళిపోతే, చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి, మనం మాట్లాడే స్థితికి వచ్చినప్పటి నుంచి, తల్లిదండ్రుల మాటలను వినే వయసు వచ్చినప్పటి నుంచి, మనం తల్లిదండ్రుల మాట వినకుండా అల్లరి చిల్లరగా ఉంటే, తల్లిదండ్రులు అప్పటి నుంచే ప్రారంభిస్తారు ఒక మాట. తల్లిదండ్రులుగా మనం చాలా ఆ అనుభవాలు కూడా మనకి చాలా ఉంటాయి. పిల్లలుగా అనుభవించడం మాత్రమే కాదు, కానీ మన పిల్లలను కూడా అవే అనుభవాల్లో మనం పెంచుతూ ఉంటాం. ఏమంటామంటే, పక్కవాడు చూడరా వాడు ఎంత చక్కగా తింటున్నాడు. ఏమంటాం, పక్కవాడు చూడు ఎంత చక్కగా తింటున్నాడు. నువ్వు ఉన్నావు తినవు, మమ్మల్ని చంపుకు తింటున్నావు. వాడు చూడరా చక్కగా మాట తింటున్నాడు, వాడు తల్లిదండ్రుల మాట. నువ్వు ఉన్నావు మా మాట వినడం లేదు. వాడు చూడరా చక్కగా చదువుకుంటున్నాడు, నువ్వు ఉన్నావు చదువుకోవట్లేదు కదా. ఇవి అక్కడ మొదలైనవి మొదలుకొని ఎక్కడదాకా వస్తున్నాయంటే, తర్వాత చదువు అయిపోయింది, పెళ్లి చేసుకున్నాం, పెళ్ళి అయిన తర్వాత భార్య అంటుంది భర్తనే, ఆ పక్కనున్న ఆ భర్తను చూడండి, ఆ సహోదరి ఆ యొక్క వాళ్ళ భర్తను చూడండి, ఎంత చక్కగా చూసుకుంటున్నాడు ఆ భార్యని. మీరు ఉన్నారు నన్ను సరిగా చూసుకోవట్లేదు, నాకు కావాల్సినవి కొనివ్వట్లేదు, లేక నాకు సరిగా తిండి పెట్టట్లేదని, లేకపోతే ఇంకా వారికి షాప్ నుంచి తీసుకువెళ్ళట్లేదని భర్తని భార్య అంటుంది, భార్యని భర్త అంటాడు. ఆ పక్కట ఆమె చూడు ఎంత చక్కగా ఉంటుందో, వారి కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకుంటుందో. నువ్వు ఉన్నావు, సంసారాన్ని సరిగా చేసుకోవడం నీకు రాదు కదా. ఇవన్నీ మన కుటుంబంలో జరుగుతున్నాయి. మీ కుటుంబంలో జరుగుతున్నాయి లేదా? నా కుటుంబంలో జరుగుతుంది ఇది. రైట్. మీ అందరి కుటుంబంలో, మీ అందరికీ ఇవి అనుభవాలైనవి అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో మనం పోలుస్తూ ఉంటాం, మరొక వ్యక్తితో మనం పోలుస్తూ ఉంటాం, మరొకరి గుణగణాలతో మనం పోలుస్తూ ఉంటాం, మరొకరి గుణగణాలతో మనం పోలుస్తూ ఉంటాం, మరొకరి అలవాట్లతో మనం పోలుస్తూ ఉంటాం, మరొకరి లక్షణాలతో, వారి యొక్క నడవడికను బట్టి మనం పోలుస్తూ ఉంటాం, వారి మాటను బట్టి మనం పోలుస్తూ ఉంటాం. ఇంకా అక్కడ మొదలుకొని ఇంకా చాలా దూరం వెళ్ళిపోయేటువంటి సందర్భాలు, భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలు అయితే ఇంకా చాలా ఎక్కడికో పోతూ ఉంటాయి. ఈ పోలికలను ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఎదుటి వారికంటే మనం బాగుండలేదని, లేకపోతే ఎదుటి వారికంటే మనం బలహీనులుగా ఉన్నామని, లేకపోతే బక్క చిక్కిపోయామని, ఆర్థికంగా బలపడలేదని ఈ విధంగా పోల్చుకునే వాళ్ళు మరికొందరు ఉంటారు. ఇంకొక రకం ఉంటుంది. ఆ రకం ఏంటంటే,
వాడి కంటే నేను బలంగా ఉన్నాను, లేకపోతే వాడికంటే నేను ఆర్థికంగా బలంగా ఉన్నాను, వాడికంటే నేను అన్నింటిలో కూడా బలిసిన వాడిగా ఉన్నాను, నేను దేనికి తీసిపోనని విరుచుకుని తిరిగేవారు కొంతమంది ఉంటారు. ఈ రెండు రకాలు కూడా మన జీవితంలో ప్రమాదాన్ని తెచ్చేవిగానే ఉంటున్నాయి. ఈ రెండు రకాలు కూడా మన జీవితంలో ప్రమాదాన్ని తెచ్చేవారుగానే ఉంటున్నాయి. ఒకటి, ఎదుటి వ్యక్తిని చూచి మరి తనను తాను తగ్గించుకునేవాడుగా ఉన్నాడు, అంటే తక్కువ చేసేసుకునేవాడుగా ఉన్నాడు. మరొక వ్యక్తి ఎదుటి వ్యక్తిని చూచి తను తాను హెచ్చించుకునేవాడుగా ఉన్నాడు. ఏదైనప్పటికీ కూడా మన జీవితంలో ఒక మరొక వ్యక్తిని పోల్చుకుంటూనే మన జీవితాన్ని మనం నడిపించేస్తున్నాం, గడిపేస్తున్నాం. దురదృష్టం ఏమిటంటే అది క్రైస్తవ జీవితంలో కూడా జరిగేదిగా మనకి కనబడుతుంది. ఈ యొక్క పోలికను బట్టి ఏమైనా ఉపయోగం ఉందా అని మనం ఆలోచిస్తే అది మన జీవితంలో అసంతృప్తినే మిగులుస్తుంది, అసంతృప్తినే మిగులుస్తుంది, అవిశ్వాసాన్ని తీసుకొచ్చేస్తుంది, చీకటి లేకపోతే అంధకారంలోనికి అది నడిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి చక్కగా ఆర్థికంగా బలపడ్డాడు, చక్కటి ఉద్యోగంలో స్థిరపడ్డాడు, కుటుంబంగా తను చాలా చక్కగా ఉన్నాడు, చక్కటి పిల్లలతో చక్కటి భార్యతో తన సంసారం చక్కగా ఉంటే అతనిని మనం పోల్చుకుంటే మనం సుఖంగా ఉండగలమా? లేదు. భార్య భర్తల మధ్య మళ్ళీ గొడవలు వస్తాయి, ఇంకా అనేకమైన సమస్యలకు వారు విడిపోయే స్థితికి కూడా కొన్ని కారణాలు అవి తీసుకుని వెళ్తూ ఉంటాయి. మరొక కారణం, ఒకవేళ నువ్వు ఎదుటి వ్యక్తిని కనుక ఆధారం చేసుకుని వాడు తక్కువ వాడు లేకపోతే నేను అన్నిటికీ ఆశీర్వదించబడిన వాడని నువ్వు గర్వించి గనక నువ్వు రొమ్ము ఈర్చుకుని తిరుగుతూ ఉంటే గనక నీలో గర్వం అనేది ప్రవేశించి దాన్ని నాశనానికి నిన్ను నడిపించేదిగా ఉంది. అంటే వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని నువ్వు పోల్చుకున్నప్పుడు ఏ రకంగా అయినా కూడా అది నీ జీవితానికి ప్రమాదకరమే తప్ప ఏ రకంగా కూడా అది ఉపయోగకరంగా నీకు ఉండదు. క్రైస్తవులుగా మన జీవితాలలో అది సరి అయినదా కాదా అని మనం ఆలోచిస్తే, అసలు మన జీవితం లోకంలో ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా ఎట్లా జీవించినప్పటికీ దేవుడు తన కృప చూపి మనల్ని రక్షించాడు, దేవుడు తన కృప చూపి మనల్ని రక్షించాడు, ఈ యొక్క పరిశుద్ధుల సంఘములో ఈ సమూహంలో మనల్ని చేర్చి ఉన్న తర్వాత దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలుగాను లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగానైనా ఊహించుకున్నాడు, తీర్చిదిద్దాడు కూడా. అయినప్పటికీ మన జీవితాలు అక్కడే ఉండిపోతే గనక మనం ఎదుగుదల ఉండకపోగా మనం అంధకారంలోనికి నాశనానికి కొనిపోయేవారుగా ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, నీవు వ్యక్తిపరంగా పై రూపం ఏ రూపం కలిగినప్పటికీ వ్యక్తిగా నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగ్గా ఉన్నా ఏ రూపం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే తన రక్తాన్ని నీ కొరకు కాచి ఈ పరిశుద్ధుల సమూహంలో నిన్ను ఆయన చేర్చున్నాడు. చాలా కాలం క్రితం, ఇంచుమించు నా చిన్నప్పుడు అనుకుంటా, అందం అనేటువంటి ఒక సీరియల్ వచ్చేది, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అందం అందం, ఇంకా చందానికి మకరందం అంటా వచ్చేది. అందులోనూ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి ఇద్దరు కుమారులు ఉండేవారు. పెద్ద కుమారుడు పుట్టి ఉన్నాడు, ఆ పెద్ద కుమారుడికి ఇంత పెద్ద మచ్చ, నల్ల మచ్చ ఇక్కడ ఉండేది, మీకు గుర్తుందో లేదా సీరియల్లో. చిన్న కుమారుడు చాలా సౌందర్యవంతుడు, ఆ తండ్రి ఆ చిన్న కుమారుడిని ప్రేమించేవాడు. ఆయన గుర్తుందంట అక్కడ, రైట్. చిన్న కుమారుడిని చాలా ప్రేమించేవాడు, ఆ మచ్చ ఉన్నటువంటి ఆ పెద్ద కుమారుడిని మాత్రం ద్వేషించేవాడు. నీలో నాలో ఏ మచ్చ ఉన్నప్పటికీ, నీవు సౌందర్యం లేనప్పటికీ, లేకపోతే నీవు చక్కటి రూపాన్ని కలిగి ఉండలేనప్పటికీ దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమించున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా ఎందుకని అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమించి అక్కడితో ఆగిపోలేదు. రోమీయులకు రాసిన పత్రిక 5:8-9 అంటారు కదా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు
చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. తన రక్తంతో మనల్ని పవిత్రపరిచి ఆయన యందు ఉంచిన విశ్వాసము ద్వారా ఆయన పిల్లలగుటకు మనకు అర్హత కల్పించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ రూపం ఏదైనప్పటికీ, నీ స్వభావం ఏదైనప్పటికీ, నీలో మచ్చున్నా డాగున్నా ఏ పనికిమాలిన పని ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రేమించి తన స్వరక్తమిచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఆయన పిల్లలగుటకు మనకి అధికారం కల్పించాడు. మీకు అర్థమవుతుంది కదా. లోకంలో నీ స్థితి ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధుల సమూహంలో, పరిశుద్ధుల సంఘంలో చేర్చబడినటువంటి నీ స్థానం ఏమిటి అని మనం ఆలోచిస్తే దేవుని పిల్లలగుటకు నీకు అధికారం ఇవ్వబడింది. దేవుని కుమారులు, కుమార్తెలుగా నీవు అధికారం పొంది ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో చేర్చబడినటువంటి నీవు ఫలానా వ్యక్తి ఎలాగుంది, నా బతికి ఎలా ఉంది, లేకపోతే వారి కుటుంబం బాగుంది, నా కుటుంబం ఎలా ఎందుకు ఉందని నువ్వు ఆలోచించడంలో అర్థము లేనే లేదు. ఒకవేళ నువ్వు ఇంకా కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు అంధకారంలోనికి వెళ్ళిపోయేవాడిగా ఉన్నావు. నువ్వు అంధకారంలోనికి వెళ్ళిపోయేవాడుగా ఉన్నావు. నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయేవాడుగా ఉన్నావు. నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చేవాడుగా ఉన్నావు. రెండవది, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి కార్చినటువంటి రక్తాన్ని, లేకపోతే ఆయన నీ ఎడల చేసినటువంటి ఆ కార్యాన్ని తృణీకరించి ఆయన కలిగినటువంటి విలువ నువ్వు కోల్పోయేవాడుగా ఉన్నావు. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తితో పోల్చుకునేటువంటి తత్వం క్రైస్తవులుగా మన జీవితంలో అసలు ఉండకూడదు. పోలిక అనేది మన జీవితంలో ఉండకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి మనం దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. ఆయన కలిగి ఉన్నవారుగా మనం ఉండాలి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కోవిడ్ వచ్చినటువంటి తొలి దినాల్లో నేను కరాఫీ అనే కంపెనీకి వచ్చాను. ఇంచుమించు 9 సంవత్సరాలు నేను ఆ కంపెనీలో పనిచేశాను. 80 దినాలకు వచ్చి ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత 90 దినాలు చేశాడు. ఇంచుమించు 9 సంవత్సరాలు నేను 90 దినారాలకి ఆ కంపెనీలో పనిచేయడం జరిగింది. పరిచయకు వస్తున్నప్పుడు నా తోటి సహోదరులే నాతోటి చాలాసార్లు వాదిగించేవారు ఈ మాటను, నీకు ఎంత అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నువ్వు మరొక కంపెనీకి ప్రయత్నించు, నీవు ఎదగాలి, ఇక్కడే ఉండిపోకూడదు అని అనేక మార్లు నాతో మాట్లాడినప్పుడు నేను విసిగిపోయేవాడిని. నా ప్రయత్నం అయితే మానలేదు, చేసేవాడిని కానీ విసిగిపోయేవాడిని. కానీ నాకు వివాహమైన తర్వాత, నాకు బిడ్డలు పుట్టిన తర్వాత నా అవసరాన్ని బట్టి దేవుడు స్టెప్ బై స్టెప్ నన్ను దీవిస్తూనే వచ్చాడు. నా అవసరాన్ని బట్టి తీర్చాడు కానీ నేను కోరుకున్నానని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ ఉన్న స్థితిని బట్టి నీవు ఆనందించేవాడుగా నీవు ఉండాలి. నీ అవసరాన్ని బట్టి నిన్ను దీవించేవాడుగానే ఉన్నాడు, నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించి నీ అవసరాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు, కానీ నిన్ను విడిచిపెట్టేసేవాడు మాత్రమైనా కాదు. అంటే ఏ విషయంలో కూడా నీవు ఎవరిని కూడా పోలికగా తీసుకుని నీ యొక్క ఆత్మీయ స్థితిని దిగజార్చేసుకోమాక. విశ్వాసులుగా అనేక మంది చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఉండొచ్చు. అక్కడే కూర్చుని వెనుకనే కూర్చుని వెనుక నుంచే వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఒకవేళ వారిలో అనుకోవచ్చు, వారు అనుకోవచ్చు, అరే ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నేను ఇంతవరకు, లేకపోతే కార్యవర్గంలోకి వెళ్ళలేదు, లేకపోతే కాపురలోకి వెళ్ళలేదు, లేకపోతే నేను ఇక్కడే ఉండిపోతానని మీరు అనుకోవద్దు. దేవుడు మీకు ఇచ్చినటువంటి స్థితి అది, ఆ స్థితిని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి. ఆ స్థితిలో నీవు పని చేయవలసినటువంటి పనులు కూడా చాలా ఉంటాయి. దేవుడు ఎవరికి కూడా ఒట్టిని ఏ స్థితిని కూడా ఇవ్వడు. ఆ స్థితిని ఇచ్చాడంటే మనం ఆ స్థితిలో పని చేయవలసిన వారముగా ఉన్నాం, నమ్మకముగా మనం ఉండవలసినటువంటి వారం ఉన్నాం. ఎవరితో కూడా మనం పోలిక పెట్టుకుంటే గనక, ఎవరితోటైనా మనం పోలిక పెట్టుకుంటే గనక, ఒకటి మనం నాశనానికి, లేకపోతే అంధకారంలోనికి, అవిశ్వాసంలోనికి మనం దిగజాయిపోతామో, రెండవది మనల్ని అట్టి స్థితిలో పెట్టినటువంటి దేవాది దేవుడు ఆ పోలికను బట్టి ఆయన బాధపడేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో చూస్తే, పాత నిబంధనలో సంఖ్యాకాండంలో చూస్తే, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఒక చక్కటి మాటలు మీకు, ఒక వ్యక్తిని, తెలిసిన వ్యక్తినే ఇది నేను పరిచయం చేసి నేను వాక్యంలోనికి వెళ్తాను. పాత నిబంధనలో యెహోవా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారికి చేసినటువంటి వాగ్దానమును బట్టి,
బానిసులుగా ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఐగుప్తు దేశంలో బానిసులుగా బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. జ్ఞాపకము చేసుకుని దేవుడు చేసినటువంటి పని ఏంటంటే మోసేను ఎన్నుకొని మోసే గారి నాయకత్వంలో కూర్చోబెట్టాడు. మోసే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులను విడిపించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో, మరి ఐగుప్తులు మాత్రమే కాదు, దయచేసి చూడండి, ఐగుప్తులు మాత్రమే కాదు ఇశ్రాయేలీయులు కూడా దేవుని యొక్క శక్తిని తెలుసుకొని దేవుని ఆశ్రయించాలని అనేకమైనటువంటి గొప్ప అద్భుత కార్యములు చేసి వారిని అక్కడి నుంచి విడిపించి కనాను అనే దేశమునకు ఆశీర్వాదమునకు, లేకపోతే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాలని వారిని ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొస్తున్నప్పుడు వారి అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి, వారు చేస్తున్నటువంటి పాపములను బట్టి చాలా తక్కువ కాలంలో కనాను దేశమునకు చేరుకోవలసినటువంటి వారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఇప్పుడు సంఖ్యాకాండంలో 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇంచుమించు వారి అవిధేయతను బట్టి, వారి పాపములను బట్టి, వారి తిరుగుబాటును బట్టి 13వ అధ్యాయానికి ఇంచుమించు 37 నుంచి 38 సంవత్సరాలు పట్టేసింది. ఆ కాలంలో దేవుడైన యెహోవా మోసే ద్వారా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాట ఏమిటంటే 13వ అధ్యాయంలో చూస్తే, నేను ఇశ్రాయేలుడికి ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము, వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను, ప్రధానుడై ఉండవలను, చాలు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు ఇవ్వబోయేటటువంటి కనాను దేశమునకు ఇక్కడ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి 12 గోత్రముల నుంచి 12 మందిని, ముఖ్యమైన వ్యక్తులని, ప్రధానులుగా ఉన్నటువంటి వ్యక్తులను, ఒక్కొక్క వ్యక్తిని పిలిచి వేగువారులుగా లేకపోతే గూఢాచారులుగా కనాను దేశమునకు పంపించమని మోసేకు యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించిన రీతిగానే ప్రధానులైనటువంటి వారిని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని, మీకు 4వ వచనం నుంచి అవి చదివితే మనకి కనిపిస్తాయి, నిత్యమించు 14వ వచనం దాకా, ఒక్కొక్క వ్యక్తిని మరి మోసే ఎన్నుకొని మరి కనాను దేశం ఎట్లా ఉన్నది, అక్కడ ఏమున్నాయి, అక్కడ పరిస్థితులు ఏమిటి అని తెలుసుకున్నట్టుకు పంపించినట్టు మనం చూస్తున్నాం. 18వ వచనంలో చూస్తే, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టుదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారంలో నివసిస్తున్నారో లేక కోటలలో నివసిస్తున్నారో, వారి భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను, మరియు మీరు ఆ దేశపు పండలో కొన్ని తీసుకొని రండిని చెప్పాను, అది ద్రాక్షల ప్రథమ ప్రక్వ కాలము. రైట్. మోసే గారు ఆ 12 మందికి అప్పచెప్పుకున్నటువంటి పని ఏమిటంటే, మీరు వెళ్ళాలి, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ జనం ఎట్లా ఉన్నారు, అక్కడ భూమి ఎట్లా ఉంది, వారు మరి గుడారాల్లో నివసిస్తున్నారో లేకపోతే బంగ్లాల్లో నివసిస్తున్నారా, లేకపోతే అక్కడ భూమి సారవంతమైనదిగా ఉందా నిస్సారవంతమైనదిగా ఉన్నదా అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఫలాలను కొన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. మీకు అర్థమవుతుంది కదా? రైట్. ఈ 12 మంది కూడా కనాను దేశమునకు వెళ్ళడం జరిగింది, గూఢాచారులుగా వేగువారుగా అక్కడికి వెళ్ళడం జరిగింది, సీక్రెట్ ఏజెన్సీ. వారు సీక్రెట్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని తిరిగి వచ్చి మరి మోసే ఎదుట నిలవబడి చెప్పినటువంటి సమాధానాలు చూస్తే, దానికంటే ముందు 23వ వచనంలో చూస్తే, వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష యొక్క కొమ్మను కోసి దండుతో ఇద్దరు మోసారు. అంటే ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోసారంట, ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోసారంటే ఎంత పెద్దగా ఉందో, దానిని బట్టి అక్కడ ఉన్నటువంటి ఫలాలను బట్టి వారు అంటున్నారు కదా, ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమే,
ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమే. అయితే ఈ 12 మంది కూడా 25వ వచనంలో వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు. 40 దినాలు వారు ఆ దేశమంతా కూడా సంచరించి మరి తిరిగి మరలా మోషే గారి దగ్గరికి వచ్చున్నారు. 27వ వచనంలో చూస్తే అతనికి తెలియజేయింది ఏమనగా, నీవు మామ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీలు యెబూసీయులు అమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రమునద్ద యోర్దాను నదీ ప్రాంతములలో నివసించున్నారని చెప్పిరి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి వివరించారు. వివరించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి కాలేబు మరి మోసే ఎదుట నిలబడి 30వ వచనంలో చూస్తే జనులు నెమ్మలపరచి, జనులను నెమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునని వారితో అన్నాడు. వీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెప్పి భయపడేవారుగా ఉన్నారు. ఒక్క కాలేబు మాత్రం చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, మనము నిశ్చయముగా వెళ్ళుదు, మనం నిశ్చయముగా వెళ్ళుదుము, దానిని స్వాధీనపరుచుకుందుము, దానిని జయించుటకు మన శక్తి చాలు, దాన్ని జయించుటకు మన శక్తి చాలు. వెళ్ళిన 12 మందిలో మరి 10 మంది వారి ఆలోచన మరి విధానం మారిపోయింది. ఐగుప్తు దేశంలో నుంచి అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేసి వారిని నడిపించిన తీరు, అరణ్యములో వారు తిరుగుబాటు చేసినప్పటికీ, వారు పాపం చేసి దేవునికి విరోధంగా ఉన్నప్పటికీ దేవుడు మరలా అనేక మార్లు వారిని ఎడ కృప చూపి మరలా వారిని పోషిస్తూ వచ్చాడు. ఆకాశం నుంచి ఆహారము దింపాడు, బండ నుంచి నీళ్లు రప్పించాడు. అంత మాత్రమే కాదు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా వారికి అండగా ఉండి నడిపించినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి, కనాను దేశంలో వారి పరిస్థితులు చూసి రమ్మని పంపించినటువంటి వీరు అక్కడ ఉన్నటువంటి జనాలను చూసి భయపడే పరిస్థితిలోనికి వచ్చారు. కానీ ఒక్క కాలేబు మాత్రం చెప్తున్నాడు కదా, నిశ్చయంగా మనం వెళ్తాం, నిశ్చయంగా మనం వెళ్తాం, నిశ్చయంగా దానిని స్వతంత్రించుకుందాం, దానిని జయిస్తామని చెప్తున్నాడు. తర్వాత చూస్తే 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించుచున్న దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయులను సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలే ఉంచిమి, వారి దృష్టికి కూడా అట్లే ఉంచిమి. మీకు అర్థమవుతుందా? 12 మందిని మీరు చూసి రండయ్యా అక్కడ పరిస్థితులు అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మోషే గారు ఈ 12 గోత్రాల్లో ఉన్నటువంటి 12 మంది ప్రధానులు పిలిచి పంపినప్పుడు, ఈ 12 మందిలో 10 మంది చెప్తున్నటువంటి సమాధానం, వారు ఉన్నత దేహులు, వారు చాలా ఆకారం కలిగినటువంటి వారు, వారి దృష్టికి మేము ఎట్లా ఉన్నామో మిడతల వలే ఉన్నాము, వారి దృష్టికి మేము ఎట్లా ఉన్నామో మిడతల వలే ఉన్నాం. అప్పుడు దాకా దేవుని కార్యాలు చూడలేదా అంటే చూశారు, అద్భుతాలు చూడలేదా అంటే చూశారు, సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించినటువంటి దేవుని కార్యం చూసినటువంటి ఈ జనమే ఇప్పుడు ఎవరిని చూసి భయపడుతున్నారంటే, కనానులో ఉన్నటువంటి నెఫీలీయులను చూసి భయపడుతున్నారు. వారు ఉన్నత దేహులు, వారు ఉన్నత దేహులు, వారి దృష్టికి మేము ఎట్లా ఉన్నామంటే మిడతల వలే ఉంటున్నాం. వారికి వారే పోలి చేసుకుంటున్నారు, ఎదుటి వారి దృష్టికి ఎట్లా ఉన్నామని, ఎదుటి వారి దృష్టిలో ఎట్లా ఉన్నామని వారికి వారే పోలి చేసుకుంటున్నారు. దేవుని కార్యాలు చూసినటువంటి ఈ జనమే, దేవుని అద్భుతాలు చూసినటువంటి ఈ జనమే, ఏ బానిస బ్రతుకైతే బ్రతుకుతున్నారో ఆ బానిస నుంచి విడుదల చేసినటువంటి దేవుణ్ణి
కలిగినటువంటి ఈ జనమే ఇప్పుడు కనాను దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయపడే వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారిని వారు తక్కువ చేసేసుకుంటున్నారు. దేనితో పోల్చుకుంటున్నారంటే మిడతలతో పోల్చుకుంటున్నారు. ఒక కాలేబు మాత్రం అంటున్నాడు కదా, దాన్ని నిశ్చయంగా మనం స్వాధీనపరచుకుంటాం. ఎదుటి వారితో మనం పోల్చుకున్నప్పుడు మన జీవితంలో అలజడి ప్రారంభమవుతుంది. ఎదుటి వారిలో మనం పోల్చుకున్నప్పుడు, ఎదుటి వారికి ఉన్నటువంటి ఉన్నత స్థితిని పోల్చుకున్నప్పుడు, లేకపోతే వారి యొక్క గొప్పతనాన్ని మనం పోల్చుకున్నప్పుడు మన జీవితంలో మనశ్శాంతిని మనం కోల్పోతాం. మన జీవితంలో అంధకారం అనేది ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మన జీవితంలో అనేకమైన చూసి ఉండొచ్చు. కనుక నీవు ఎవరితోటైనా నువ్వు పోల్చుకుంటున్నావంటే దాని అర్థం నీ జీవితంలో అంధకారం ప్రారంభమవుతుంది. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నిన్ను ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నాడు. తన స్వరక్తం ఇచ్చి నిన్ను ఈ పరిశుద్ధుల సహవాసంలో అయినా చేర్చున్నాడు. నువ్వు ఎవరితోనో పోల్చుకుని నిన్ను తక్కువ చేసుకుంటే ఆయన సహించలేడు. నువ్వు ఆయనకు ప్రత్యేకమైన వాడివి. నువ్వు చాలా స్పెషల్. ఆయనకి నువ్వు చాలా ప్రత్యేకమైన దానవు. నువ్వు ఎవరితోనూ పోల్చుకుని నువ్వు తక్కువ చేసుకోవడం ఆయనకి ఇష్టము లేదు. ఇశ్రాయేలుకు అనేకమైన కార్యములు చూసినటువంటి వారు ఇప్పుడు అంటున్నారు కదా, మేము వారి దృష్టికి మిడతల వలె కనిపిస్తున్నాం. వాళ్ళు కూడా అట్లే అనుకుంటున్నారని వీళ్ళే నిర్ణయం చేస్తున్నారు. దానిని బట్టి ఇశ్రాయేల్లో జరిగినటువంటి కార్యం ఏమిటంటే 14వ అధ్యాయంలో చూస్తే, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ప్రజలలో ఆందోళన ప్రారంభమైంది. ప్రజలలో భయము ప్రారంభమైంది. ప్రజలలో అంధకారము ప్రారంభమైంది. ఏ ప్రజలు వీరు అంటే, బానిస బ్రతుకుల నుంచి విడుదల చేయబడినటువంటి ప్రజలు, బానిస బ్రతుకుల నుంచి విడుదల చేయబడి అనేకమైనటువంటి కార్యాలు చూసినటువంటి ఈ ప్రజలు, ఆకాశం నుంచి కురిపించబడినటువంటి మన్నాను భుజించినటువంటి ఈ ప్రజలు, బండ నుంచి నీరు వస్తే దాన్ని తాగినటువంటి అంత గొప్ప అద్భుతాలు చూసినటువంటి ఈ ప్రజలు ఇప్పుడు అంటున్నారు కదా, భయపడి ఏడుస్తున్నారు. రాత్రంతా కూడా నిద్ర లేదు. దేనికి కారణం అంటే, కనాను దేశములో ఉన్నటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చిన చెడ్డ సమాచారం తీసుకొచ్చారని దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. నీవు కలిగినటువంటి దేవుడు, నీవు ఎందుకున్నటువంటి దేవుడు, నీలో ఉన్నటువంటి దేవుడు, నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు వట్టివాడు కాదు. ఈ భూమి ఆకాశమును సృష్టించినటువంటి గొప్ప దేవుడు, ఒక్క మాటతో ఈ సృష్టిని సహితం శాసించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. మనం ఇంకనూ పాపములుగా ఉండగానే మన కొరకు తన సిలువలో తన ప్రాణమును, తన రక్తమును కార్చి మన కొరకు బలియాగము చేసినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనము రక్తం కార్చడం కాదు, మన కొరకే ఆయన రక్తం కార్చున్నాడు. నాకు ఇంచుమించు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. సందర్భం వచ్చింది అనుకోకుండా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇంచుమించు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. నా తండ్రి గారు చిన్న ట్రాక్టర్ మీద డ్రైవర్గా పనిచేస్తున్నారు. అంత దూరంలో నేను చూస్తూ ఉండగానే నా కళ్ళు ఎదురుగానే ఆయన ఆ ట్రాక్టర్ దిగుతుండగా కింద పడిపోయి వెనకాల ఉన్నటువంటి ట్రక్కు ఆయన మీద నుంచి వెళ్ళిపోయింది. నేను చూస్తూ ఉండగానే నా కళ్ళెదుటిగానే ఈ కార్యం నేను చూశాను. భయంకరంగా రక్తపాతమైపోయి ఉన్నాడు ఆయన. తర్వాత మరి హాస్పిటల్ తీసుకెళ్ళాం, అంతా ఓకే. జరిగినటువంటి విషయం ఏంటంటే, మా చిన్న తాతగారు వారి యొక్క బండి అది, దాని మీద ఈయన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారు వంశ పారపర్యంగా వారి తాతల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే, వారి యొక్క ఇంటి దేవతకు వారు పని ప్రారంభించే ముందు ఏం చేస్తారట, రక్తం చూపిస్తారట. నా పేరు జాన్ అభిషేక్, నా తండ్రి గారి పేరు చిట్టూరు అప్పారం, మాది వల్లూరు నరసింహారావుపాలెం ఆచంట మండలం వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇది మీకు కథ కాదు, నేను చెప్పేది నిజంగా జరిగిన సంఘటన. ఓకేనా, రైట్.
రక్తపాతము చూపించి, రక్తాన్ని చూపించి, కోడిని కానీ లేకపోతే ఏ బర్రెనో లేకపోతే ఆ మేకనో దేన్నో కోసి రక్తము చూపించిన తర్వాత కానీ వారు పని ప్రారంభించరట. ఆ పని అటు విధంగా ప్రారంభించని కారణము చేత వారు ఎన్నుకున్నటువంటి గృహమునకు లేకపోతే వారి ఇంటి దేవత అయినటువంటి ఆ దేవత కోపం వచ్చిందట. ఈయనకి యాక్సిడెంట్ జరిగిందట. ఇది నిజమైతే గనక నేను ఒక మాట నేను చెప్పగలను బలంగా, ఆయన నీ నా రక్తాన్ని కోరుకోవట్లేదు కానీ నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుని కలిగినటువంటి మనము ఒట్టివారము కాదు. నిన్ను నీవు తగ్గించుకోవడానికి ఎంత మాత్రమో వీల్లేదు. నీవు దేవునిలో బలవంతుడు, నీవు దేవునిలో బలవంతుడు. ఇస్రాయేల్ అన్ని కార్యములు చూసిన తర్వాత వారు చెప్తున్నటువంటి మాట, శత్రువులు ఎదుట వారు మిడతల వలె ఉన్నాం, మేము ఆ జనములోనికి వెళ్ళలేము, వారిని ఎదుర్కొనలేము, వారిని భరించలేము, వారి ఎదుట మేము సర్వనాశనం అయిపోతామని చెప్పినప్పుడు ఆ జనుల్లో అలజడి ప్రారంభమైపోయింది, భయం ప్రారంభమైపోయింది. ప్రజలందరూ కూడా రాత్రంతా కూడా ఎలుగెత్తి ఏడ్చారు, నిద్రపోకుండా, నిద్రపోకుండా ఎలుగెత్తి ఏడ్చారు. ఒక్క కాలేబు మాత్రమే చెప్తున్నాడు కదా, నిశ్చయంగా దానిని మనం స్వతంత్రించుకుంటాం, నిశ్చయంగా దానిని స్వతంత్రించుకుంటాం, దానిని మనం జయిస్తామని చెప్తున్నాడు. తర్వాత చూస్తే మరి ఐదో ఆరో వచనంలో చూస్తే, అప్పుడు దేశమును సంచరించు చూసిన వారిలో నుండి నూని కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబుయు బట్టలు చింపుకొని ఇశ్రాయేల్ సమాజములో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చెను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. నీ ఉండవలసింది నిశ్చయముగా ఉండాల, ఖచ్చితంగా ఉండాల. దేవుని కార్యాలు చూసినటువంటి పొందుకున్నటువంటి మనము ఎట్లా ఉండాలంటే నిశ్చయంగా మనం ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ అయిపోయి ఉండాల. పరిస్థితులను బట్టి పై పడిపోవటము లేకపోతే వాళ్ళని వీళ్ళని పోల్చుకొని మన జీవితాలని అంధకారంలోనికి నెట్టివేసుకోవటమే కాదు, మనం సృష్టించిన దేవుని సహితం మనల్ని ఏం చేస్తున్నామంటే తక్కువ చేసేసేవారుగా ఉంటున్నాం, తక్కువ చేసేసేవారుగా ఉంటున్నాం. ఆయన కాచినటువంటి రక్తాన్ని, ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని విలువ తెచ్చేవారుగా మనం ఉండాల. ఇశ్రాయేలు అన్ని కార్యాలు చూసినప్పటికీ వారి జీవితంలో భయపడిపోయేవారుగా ఉంటే, మరి ఒక యెహోషువా కాలేబులు మాత్రం బట్టలు చింపుకొని అయ్యో ఆ దేశము, మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, దానిని దేవుడు మన యందు ఆనందించేవాడుగా ఉండటకు దానిని మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మీరు ఎందుకు వెనకబడిపోతున్నారని మరలా వారి ఎదుట వారి స్వరములు, వారి యొక్క కేకలు వేసినప్పుడు జనులందరూ కూడా 9వ వచనం లాస్ట్లో చూస్తే సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. ఏ జనం వీరు, ఏ జనం వీళ్ళు అంటే దేవుని కార్యాలు చూసినటువంటి వారే. ఐగుప్తు దేశంలో బానిసలుగా బతుకుతున్నటువంటి ఆ బ్రతుకు నుంచి విడుదల పొందినటువంటి వారే, అరణ్యంలో అనేకమైనటువంటి అద్భుతాలు చూసినటువంటి ఈ జనమే దేవుని తరపున మాట్లాడుచున్నటువంటి యెహోషువ కాలేబులను రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు, రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడ్డారు. యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. నువ్వు నిజంగా ఆయన ఆశ్రయిస్తున్నావా? నిజంగా మనం ఆయన ఆశ్రయిస్తే మన ఎదుటూ ఉన్న పరిస్థితిని మనం పోలిక చేసుకోకూడదు, ఎదుట ఉన్న పరిస్థితిని మనం పోలిక చేసుకోకూడదు. దేవుడే మన తరపున యుద్ధము చేసేవాడుగా ఉన్నాడు, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి వాగ్దానము, కనాను దేశం పాలుతేనెలు ప్రవహించు దేశమును మీకు ఇస్తానన్నటువంటి ఆ యొక్క వాగ్దానానికే వీరు వ్యతిరేకమైపోయినట్టు వారుగా ఉంటున్నారు. తర్వాత చూస్తే ఈ మిగిలిన 10 గోత్రములు కూడా 22వ వచనంలో చూస్తే, నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన చూచక క్రియలు నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను శోధించిరి, కాగా వారి పితరులు ప్రమాణపూర్వంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడగానే చూడరు. వీరు తిరుగుబాటును బట్టి, వీరి అవిధేయతను బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, ఇంకా పోలికను బట్టి, దేనిని బట్టి, పోలికను బట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను ఇచ్చిన దేశమును వారు చూడనే
చూడరు. ఎందుకు అంటే నన్ను అలక్ష్యం చేసిన వాళ్ళు ఎవరును దానిలో చూడరు. ఎవరైతే నన్ను అలక్ష్యం చేస్తారో, ఎవరైతే నన్ను విడిచిపెట్టేస్తారో, ఎవరైతే నన్ను ప్రక్కన పెట్టేస్తారో, ఎదుట ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారిని పోల్చుకుంటారో, వారు కణాను చూడనే చూడరు. ప్రియమైన దేవుని సంగమా, మన కొరకు ప్రాణం పెట్టి పరిశుద్ధుల సమూహంలో చేర్చబడినటువంటి మన కొరకు పరమకానాను సిద్ధపరిచున్నాడు మన దేవుడు. పరమకానాను సిద్ధపరిచున్నాడు, పరలోకమును సిద్ధపరిచున్నాడు. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి, ఎదుటన్నటువంటి పరిస్థితిని బట్టి నీవు అవిశ్వాసంలోకి, అంధకారంలోకి వెళ్ళిపోయేవాడుగా ఉంటే గనక, దేవుని శక్తిని ఆశ్రయించలేని వాడుగా ఉంటే గనక, నీవింకనూ ఆయనను పరీక్షించేవాడుగా ఉంటే గనక, నీ పరిస్థితి నా పరిస్థితి అదే అయిపోతుందేమో. పరమకానానికి మనం చేరలేకపోతామేమో. అవిశ్వాసంలోనికి, అంధకారంలోనికి మనం నెట్టివేయబడతామేమో. ఇస్రాయిల్ పరిస్థితిని మనం చూస్తే, మరి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే విరోధంగా చూసి ఉన్నారో, వారందరూ కూడా మరి అలక్ష్యం చేసిన వారు, ఎవరు కూడా దానిని చూడరని దేవుడే స్పష్టంగా మాటను చెప్పుచున్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెడతాను. దేవుని స్తోత్రం, హాలలుయా, హాలలుయా. ఆయన మంచి మనస్సును కలిగి ఉన్నాడు, దేవుని ఎడల నమ్మిక కలిగి ఉన్నాడు. దేవుని కార్యాలు చూసిన వాడు మాత్రమే కాదు, ఆయన శక్తిని ఆశ్రయించిన వాడుగా కాలేబు మనకి కనబడతాడు. ఎవరైనా మాట్లాడితే యెహోషువ కాలేబులు అంటారు, కానీ కాలేబు యెహోషువాలు అంటారు. మరుగుపరచబడినటువంటి వ్యక్తి కాలేబు. తరువాత వచనాల్లో మనం చూస్తే, ఏ ఉన్నత దేహులని వ్రాయబడిందో, ఏ ఉన్నత దేహులను బట్టి వారు భయపడ్డారు, ఏ ఉన్నత దేహులను బట్టి వారు మెడతలుగా ఎంచుకున్నారు, ఏ ఉన్నత దేహులను బట్టి వారు మెడతలుగా ఎంచుకొని దేవుని దృష్టికి తగ్గి తక్కువగా చేసుకొని ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, ఆ ఉన్నత దేహుల్ని కాలేబు వారిని ఎదుర్కొని వారిని అందరినీ కూడా సర్వనాశనం చేసి ఆ పట్టణాలని వారిని కాలేబు స్వాధీనపరచుకున్నట్టుగా దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. నీవు నిలబడాలి. పోలిక చేసుకుని మనం ఆగిపోయేవారంగా ఉంటే గనక మనం స్వతంత్రించుకునలే. ఎదుటి వారిని బట్టి మనం పోలిక చేసుకుని మనం ఆగిపోయేవారుగా ఉంటే, మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆగిపోయేవారుగా ఉంటే, అరే నా జీవితం ఎందుకు ఎట్లా అయిపోతుంది, నేనే ఎందుకు ఎట్లా ఉండిపోతున్నానని నువ్వు పోలిక చేసుకుంటే గనక నీ ఆత్మీయ జీవితం అక్కడే ఆగిపోయేదిగా ఉంది. నో, మన ఆత్మీయ స్థితి ఆగిపోకూడదంటే మనకు ఇవ్వబడిన స్థితిని బట్టి, మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనం ఆనందించేవారుగా, ఆయనను అనుసరించేవారుగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హాలలుయా, హాలలుయా. తర్వాత చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది కదా, మరి 33వ వచనంలో, మీ శవములు అరణ్యములకు క్షయమగు వరకు, మీ పిల్లలు అరణ్యములు 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు ఈ దోష శిక్షను భరించి మీరు నేను మిమ్మును రోసివేసినట్లు తెలుసుకుందురు. తర్వాత మరొక మాట ఉంటుంది కదా 36వ వచనంలో, ఆ దేశమును సంచరించి చూచుటకు మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషుల్లో నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్న కుమారుడగు కాలేబి మాత్రమే బ్రతికారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, చెడ్డ సమాచారం చెప్పడాన్ని బట్టి, మరి వారు ఎదుటి వారిని పోల్చుకున్నటువంటి బట్టి, మరి దేవుడు ముందుగానే చేసినటువంటి వాగ్దానాన్ని సహితం ప్రక్కన పెట్టి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును స్వతంత్రించుకున్నట్టుకు వీరు సిద్ధపడవలసిన వారిగా కాకుండా, దానిని చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడిపోయి వెనుక తిరుగుట కారణించి వారందరూ కూడా అరణ్యములో పాతి వేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. ఆయన ఆశ్రయించిన వారుగా నీవు ఉంటే గనక, ఆయన నమ్ముకున్న వాడుగా నీవు ఉంటే గనక, పరమకానానికి మనం చేరేవారుగా ఉంటాము. అప్పటికి ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వాగ్దాన దేశపు గవిని యొద్దకు సమీపించిన సమయంలో వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి అవిధేయతాన్ని బట్టి, వారి యొక్క మరి అవిశ్వాసాన్ని బట్టి మరి నాశనం చేయబడి ఉన్నారు. దీని ఫలితంగా, దాని యొక్క ఫలితంగా మరొక తరం వరకు దేవుడు ఎదురు చూడటం జరిగింది. ఐగుప్తులో నుంచి ఎంతమంది అయితే విడిపించబడ్డారో
అక్కడ మొదలుకొని 20 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో, 20 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అరణ్యములోనే చనిపోయి ఉన్నారు. అరణ్యములోని వారిని హతం చేయబడి ఉన్నారు. ఆ తరువాత తరం వారు మాత్రమే కనాను దేశంలో ప్రవేశించారు. మరి అయితే మరి ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినటువంటి వ్యక్తుల్లో 2 వ్యక్తులు మాత్రమే కనాను దేశాన్ని చేరినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఆ వ్యక్తులు? యెహోషువయు కాలేబు. యెహోషువా కాలేబులు మాత్రమే ఐగుప్తు దేశాన్ని స్వతంత్రించుకున్నట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కారణం ఏమిటి? వారు మాత్రమే వెళ్ళడానికి కారణం ఏంటంటే మిగిలిన వారు ఎదుటి వారితో పోల్చుకున్నారు. కాలేబు మాత్రము తనేంటో తను గ్రహించుకున్నాడు. తనని ఆశ్రయించినటువంటి దేవుని శక్తిని గ్రహించిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఎదుటి వారితో పోల్చుకుంటున్నావా? ఇప్పటికీ పరిశుద్ధపరచబడి రాజులైన యాజక సమూహముగా పిలువబడుచున్నటువంటి మనము ఇంకను ఎదుటి వ్యక్తులతోటి, వారు బాగుండొచ్చు, దేవుడు వారిని దీవించాడు, ఎదుటి వారు అందంగా ఉండవచ్చు, దేవుడు వారికి ఇచ్చాడు ఆ స్థితి, ఎదుటి వారిని పోల్చుకోకుండా మనకివ్వబడినటువంటి స్థితిని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి, అందులో దేవుని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. మరి ఆ పోలికను బట్టి వారు ఆ కనాను దేశాన్ని కోల్పోయినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఒక మరి ఎదుటి వ్యక్తిని మనం మన జీవితంలో అనుకరించినప్పుడు మన జీవితంలో చీకటి అనేది ప్రారంభమైపోతుంది. దయచేసి గమనించండి, ఎదుటి వ్యక్తిని మన జీవితంలో పోల్చుకున్నప్పుడు మన పతనం అనేది, మనలో అశాంతి అనేది, మనలో చీకటి అనేది ప్రారంభమైపోద్ది. సౌలు రాజు ఇశ్రాయేల్ మనం గమనించినప్పుడు ఒక దినాన మరి గొలియాతును ఎదుర్కొన్న సమయంలో మనం చూస్తే గొలియాతు ఆకారమును బట్టి, గొలియాతు ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ ఆకృతిని బట్టి, తన శరీర దేహ ద్రాడుక్యమును బట్టి మరి సౌలు రాజు అలాగే ఇంకా ఆ దేశంలో ఇస్రాయిల్లో ఉన్నటువంటి అనేక మంది బలాఢ్యులు యుద్ధ వీరులు ఉన్నప్పటికీ వారందరూ కూడా గొలియాతును పోల్చుకోవడాన్ని బట్టి గొలియాతుని ఎదుర్కొనలేకపోయారు. గొలియాతును పోల్చుకోవడాన్ని బట్టి ఎదుటిగా పెద్ద విగ్రహంలో కనిపిస్తున్నాడు గొలియాతు. పోలికను బట్టి గొలియాతును వారు ఎదుర్కొనలేకపోయారు. దావీదు వచ్చాడు, బాలుడుగా పిలువబడుచున్నాడు, చిన్నవాడిగా ఉన్నాడు, ఎదుటి వ్యక్తిని మరి గొలియాతును ఎదుర్కొనేటకు యుద్ధ ఉపకరణంలో తనకి తగిలించినప్పుడు అవి మోయిల కింద పడేసేసాడు. అంటే ఎంత చిన్నవాడో చూసారా? కానీ పోల్చుకున్నాడా? పోల్చుకోలేదు. పోల్చుకున్నాడా? పోల్చుకోలేదు. పోల్చుకోకుండానే దేవుని తరపున యుద్ధం చేయుటకు నిలబడిన వాడు దావీదు. దేవుని స్తోత్రం, హాలలుయా హాలలుయా. నీవు నిలబడినప్పుడు దేవుడే మన తరపున యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. హాలలుయా హాలలు. మన జీవితంలో ఎదుటున్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడైతే పోల్చుకుంటామో క్రైస్తవులుగా మనకు అది తగినది ఎంత మాత్రమో కానే కాదు. ఎందుకంటే మనం రక్తము చేత కడబడిన వారము, పరిశుద్ధపరచబడిన వాడము, రాజులైన యాజక సమూహంలో మనం చేర్చబడిన వారము, వచ్చి వారము కాదు. దేవునికి నీవు, నువ్వు, నువ్వు, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వారము, ఒక ప్రత్యేకమైనటువంటి వారము. మనల్ని మనం తగ్గించుకోవడం, మనల్ని మనం తక్కువ చేసేసుకుంటే మన జీవితంలో అంధకారం ప్రారంభమైపోద్ది. అంధకారము ప్రారంభమైపోద్ది. మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి దేవుని కార్యం కూడా విలువ లేకుండా చేసేసేవారుగా మనం ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వ్యక్తి కూడా విలువైన వాడే, ప్రతి వ్యక్తి కూడా ఉన్నతమైన వాడే, ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టిలో ఒక గొప్ప వ్యక్తి. నీ పై రూపం చూడటానికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు ఎదుటి వ్యక్తికి, అది మ్యాటర్ కాదు దేవుని దృష్టిలో, అది విషయమే కాదు. దేవునికి నీవు చాలా స్వరూపం కలిగిన వాడవు. లోకం దృష్టిలో నువ్వు బలహీనుడిగా ఉండవచ్చు కానీ దేవునికి నీవు బలవంతుడిగా కనబడతావు. నువ్వు అంధహీనుడిగా కనబడచ్చు లోకానికి, కానీ దేవునికి నీవు సుందరుడిగా కనబడుతున్నావు. లోకానికి నీవు ఆర్థికంగా చితికిన వాడిగా కనబడచ్చు కానీ దేవునిలో నువ్వు ధనవంతుడువు. లోకంలో నువ్వు అనాథిగా కనబడచ్చు కానీ దేవునిలో నువ్వు అన్నీ కలిగిన వాడువు, అందరూ కలిగిన వాడువు. అంత మాత్రం కాదు, నువ్వు ఎన్నికలేని వాడుగా నువ్వు లోకం దృష్టిలో ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు రాజులైన యాజక సమూహము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ వట్టివాడువు కాదు, నువ్వు వట్టివాడు కాదు. నిన్ను నువ్వు తక్కువ చేసేసుకోవడానికి నీవు కలిగినటువంటి దేవుడు వట్టివాడు కాదు. ఈ సృష్టిని సహితం సహించగలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు.
యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నిన్ను నువ్వు తన రక్తంతో కడిగి ఆయన పరిశుద్ధపరిచాడు. తన ప్రాణము అనే వెలపెట్టి నిన్ను ఆయన కొన్నాడు. నిన్ను నీవు తన సొత్తుగాను దేవునికి స్తోత్రముగాను నువ్వు ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. ఆయన ఆశపడుచున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తే. ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తే. ప్రేమ అన్నకి ఉండవలసినటువంటి దేవుళ్ళ విలువలు ఆయనకున్నవి. ఆయనలా నేను ఉండాలనుకుంటే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను నిర్మించున్నాడు. ఆయన నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిర్మించున్నాడు. నిన్ను 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 అందరినీ కూడా ఆయనలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనల్ని ఆయన నిర్మించున్నాడు. తల్లి గర్భంలోనే మన యొక్క మరి ఆ క్రియేషన్, మన యొక్క ఆ సృష్టిని ఎరిగినటువంటి దేవుడు. నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. విలువ పెట్టుకొనబడినటువంటి ఆయన సొత్తులు మనం అందరం కూడా. ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు. నువ్వు ఎదుర్కొండొచ్చు, వెనక్కి ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొట్టుగా ఉండొచ్చు, పొడుగా ఉండొచ్చు, ఆర్థికంగా బలపడి ఉండొచ్చు, బలహీనపడి ఉండొచ్చు, ఏదైనా కూడా ఈ లోకం వరకే అవ్వుండొచ్చు, కానీ దేవునిలో నీవు బలవంతుడు. దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యం వృధా కాకుండా, ఎదుటి వారితో మన పోలికను పోల్చుకోకుండా, ఎదుటి ఉన్నటువంటి పరిస్థితులను మనం పోల్చుకోకుండా దేవునిలో బలపడినప్పుడు మన కొరకు దేవుడు చేసినటువంటి కార్యము ద్వారా ఆ పరలోకము మనకి సిద్ధపరచబడి ఉంది. దానిని స్వతంత్రించుకునేటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి స్థితి మన జీవితంలో మరి ఈ దినం మనం కలగాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా అట్టి విధంగా మనల్ని మనం తక్కువ చేసేసేవాడుగా చూసి ఆయన ఆనందించవలసిన వాడుగా ఉన్నాడు. మనం చూసి మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి, సిద్ధపరచబడినటువంటి కణాలను మనం, పరమ కణాలను మనం స్వతంత్రించుకునేటువంటి స్థితిలోనికి మనం రావాలని ఆయన ఆశపడుచున్నాడు. అటువంటి స్థితిని మనకందరికీ కూడా దేవుడు దయచేసి గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా మనం అటువంటి స్థితిలో ఉండిపోతే గనక, ఇంకను మనం అటువంటి పరిస్థితుల్లో, నా జీవితం ఇంతే కదా, నా పరిస్థితి ఇంతే కదా, నేను ఇంకా బలపడలేనటువంటి వాడిగా ఉన్నాను, నా కుటుంబంలో సమాధానం లేకుండా ఉంది, లేకపోతే నేను ఆర్థికంగా బలపడలేకపోతున్నాను, లేకపోతే నా యొక్క ఉద్యోగ స్థితి మారట్లేదని నువ్వు అనుకోవద్దు. దేవునిలో నీవు బలవంతుడవు, దేవునిలో నీవు ధనవంతుడువు, దేవునిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వాడువు, దేవునిలో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఆయన దృష్టికి కుమారులందరూ కూడా ఒక్కటే. ఒకడు ఒక రకంగా, ఒక రకంగా లోకానుసారంగా ఉన్నటువంటి మనమే చూడము. అటువంటి దేవుడు మనల్ని అటువంటి విధంగా చూసేవాడు కానే కాదు. మనం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ఒకవేళ అటువంటి తక్కువ చేసేసుకునేటువంటి ఆలోచనలు, ఆ స్థితి మనలో ఉంటే కనుక ఈ దినమే వాటిని పక్కన పెడదాం, వాటిని పక్కన పెడదాం. దేవుడు చేసినటువంటి కార్యాన్ని తలంచుకొని, దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన శక్తిని ఆశ్రయించుకుంటూ మన జీవితాల్లో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మా గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మరొక్కసారి నీ కృపాసింహాసనం వద్దకు వస్తున్నావు తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచున్నా, నమ్ముచున్నావు దేవా. అయ్యా, మా స్థితిని బట్టి నిన్ను స్తుతించేవారుగా మేము ఉండడానికి, మా స్థితిని బట్టి తండ్రి మేము ఆనందించేవారుగా ఉండడానికి కృపచూపమని అడుగుచున్నాను. ఎదుటి వారితో పోల్చుకునేటువంటి స్థితి, దానిని బట్టి మా జీవితాల ఆత్మీయ స్థితిని మేము దిగజారిపోకుండా మా మనసును దృఢపరచుకున్నట్టుకు, మా స్థితిని స్థిరపరచుకున్నట్టుకు మీరు కృపచూపమని అయా తండ్రి. రాత్రికాల సమయంలో తండ్రి విత్తబడినటువంటి వాక్యం వృధా పోకుండా తండ్రి మా జీవితంలో అది ఫలించడానికి సహాయం దయచేయమని, మీరు మాత్రమే మహిమ గంత ప్రభావం పొందుకోమని, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ, నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మీరే మాత్రమే మహిమ పొందమని యేసు నామములో కొద్ది ప్రార్థన అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.